రానున్న ఎండాకాలంలో సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వ వీఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజలకు ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చించారు. రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన పనులపై విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మిషన్ భగీరథ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో సభ్యులను ఉద్దేశించి ఎంపీపీ కరుణశ్రీ మాట్లాడుతూ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో సభ్యులను ఉద్దేశించి ఎంపీపీ కరుణశ్రీ మాట్లాడుతూ గత జ్ఞాపకాలను నెమరేసుకుని భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మొదటిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ను షాల్వాతో సన్మానించారు. ఆయా గ్రామాల సర్పంచ్లను విప్ లక్ష్మణ్ కుమార్ షాల్వాలతో సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పుస్కూరి పద్మజ, ఎంపీడీఓ జయశీల, ఎంఆర్ఓ రజిత, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూ స్కీమ్స్ కానీ ఇంకా వేరే కొన్ని మంచినీటి తాగునీటికి సంబంధించిన స్కీమ్స్ ఉండే, ఆ స్కీమ్స్కు సంబంధించినటువంటి ఆల్టర్నేట్గా ఆ గ్రామంలో ఒక నీళ్ళ ట్యాంక్ ఉన్నా, లేకపోతే ఒక బావి వెళ్ళున్నా, ఒక పైప్ లైన్ ఉన్నా, అది ఈ మిషన్ ప్రక్రియ ద్వారా వాటి పట్టించుకోలే పడవ పడి ఉంది, అవి రెస్టోర్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు ఏదైతున్నా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వం తీసుకెళ్ళి ఈ యొక్క 10-15 రోజులపాటు దానికి సంబంధించినటువంటి ఏదైతే పాత పైపుల ద్వారా బాయిల ద్వారా ఉన్నటువంటి నిధులు ప్రత్యేక నిధులు తీసుకొస్తానన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే 5 సంవత్సరాలు పదవీకాలం ముగుస్తుంది సర్పంచులకు, వారి హయాంలో మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ పనులు కానీ ఇంకే పనులు ఉన్నా కూడా ఆ గ్రామం లోపల ప్రజలు మేలు జరిగే కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా గౌరవ సర్పంచులు కావడం, గౌరవ ప్రజాప్రతినిధులు అడగడం జరిగింది. అది కూడా మేము శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను వారందరికీ కూడా అష్యూరెన్స్ ఇచ్చిన మిగిలిపోయిన పనులు గ్రామ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏదున్నా కూడా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు 100% చేసి తీరుతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏ కార్యక్రమమైనా కూడా ఎవరు సూచించినా కూడా యుద్ధ ప్రాతిపదికగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తా, రేపు రాబోయే ఎండాకాలంలో శాశ్వత మంచినీటి పరిష్కారం, రేపు ఇప్పుడు రైతులంతా కూడా సాగు చేసుకుంటున్నారు, ఎస్ఆర్ఎస్ నీళ్లు చివరి టేలెంట్ వరకు నీళ్లు అందట్లేదు, అవి కూడా పరిష్కారం చేసే విషయం లోపల మా ప్రయత్నం ఉంటుందని. ఏ ఒక్కరోజు కూడా మన ఆఫీసర్లు కానివ్వండి, మీరు సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎవరిని కూడా వెనుక చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా అందరం కలిసి కరెక్ట్గా మనం పనిచేసుకున్నాము. ఒక్కరు కూడా గుర్తిస్తారు ఊర్లలో, ఎందుకు అంటే కరోనా అప్పుడు మీరు చేసిన సేవలు మరవరానివి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి కరోనా అనే భయం లేకుండా కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మీరు పనిచేసినారు, చేపించినారు. అదేవిధంగా దీంట్లో అందరం సర్పంచులు కానివ్వండి, అందరూ వార్డ్ మెంబర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా హస్తం ఉంది మన మండలంలోని. మన మండలంలోని కరోనాతోటి మరణాలు అనేది చాలా తక్కువ, దానికి కారణం మీరే అని నేను తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ చేసిన పని అభివృద్ధిని చూసి మళ్ళీ మీకు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు చేసే ఏ పోటీకైనా కూడా మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ